మంచివారిని జనం గుర్తుపెట్టుకుంటారు అనేందుకు నిదర్శనంగా నిలిచిన సంఘటన ఇది. ప్రజల కోసం పాటుపడిన అధికారులను గౌరవిస్తారు అనేందుకు కూడా ఈ ఘటన నిరూపించింది. కేరళకు చెందిన రమ్య మోహన్ ఐఏఎస్ అధికారిగా ఇంతకాలం గుజరాత్లో పనిచేశారు. రాజ్కోట్లో విధులు నిర్వహించి ఆమె బదిలీ అయ్యారు. రాజ్కోట్లో కోవిడ్ నియంత్రణ చర్యలకు అహర్హం కృషి చేసిన రమ్య మోహన్ ఇప్పుడు నేషనల్ హెల్త్ మిషన్ కు బదిలీ అయ్యారు. అప్పుడు కలెక్టరేట్ ఉద్యోగులు, స్థానిక అధికారులు ఆమెకు నీరాజనం పట్టారు. కార్యాలయం నుంచి ఆఖరిసారిగా ఆమె బయటకు వస్తున్నప్పుడు రెండు వైపులా నిల్చున్న జనం గులాబీ పూలు చల్లారు, ఆమెను సత్కరించారు.